స్వయం ఉపాధికై దివ్యాంగునికి చేతన ఫౌండేషన్ చేయూత అందించడం అభినందనీయమని విజేఏసీ చైర్మన్ గుండపునేని సతీష్ అన్నారు. భద్రాచలం చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుమ్మగూడెం మండలం రేగుబల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు కాలవ ప్రశాంత్కు స్వయం ఉపాధితో ముందుకు సాగేందుకు సుమారు 15,000 రూపాయలతో ఏర్పాటు చేసిన కిరాణా దుకాణాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. అలాగే రేగుబల్లి సర్పంచ్ పూజారి బాలు, వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ తదితరులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా ఇక్కడి ప్రజలకు తోడుగా ఉంటున్న చేతన ఫౌండేషన్ సేవలకు చేతులెత్తి మొక్కాలని అన్నారు. దివ్యాంగులకు కాస్త చేతును అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలవ కాంతారావు, రాయపూడి అనిల్ కుమార్, కాలవగిరిబాబు, గంటల విశ్వనావనల జోగారావు, హరిబాబు, భూషణం, పొంది పవన్, కాలవ ప్రవీణ్, కామేశ్వరి, లక్ష్మీదేవి, తిరుమణి కుమారి, విక్టోరియా, దుర్గా పవన్ తదితరులు పాల్గొన్నారు. నేను ముందుకు రావటం, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేక అవార్డులు కూడా నేను అందుకోవడం జరిగింది. అవార్డులు సహకారం ఒక ఆశీర్వాదం ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మారుమూల ట్రైబల్ ప్రాంతాలే చేసిన ఫౌండేషన్కి వారు కూడా ఏంటంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మన ఖమ్మం జిల్లా అయ్యారం మండల వాసులు. అందుకే మన జిల్లాలో వాళ్ళ సేవలు విస్తృతంగా ఉన్నాయి. అంటే పేద పిల్లల ఇన్సి ఇవ్వడం కానీ బ్యాగ్స్ ఇవ్వడం కానీ రాబోయే రోజుల్లో కూడా మన గ్రామానికి సహకారం ఖచ్చితంగా పెద్ద ఎత్తున అందేలా కూడా మేము చేస్తామని చెప్పి అభిమానంతో నేను ఉండకూడదండి. అదే కొంతమంది గొప్పలకు బోరు చేసిన దాన్ని ఒకటికి రండి. ఎయిరా ఎయిరా కొట్లు అప్పుడు ఇప్పుడు కొద్దిగా సాయం చేస్తా. సరే.